హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా కొలతలతో పల్లీ చిక్కీల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లోనే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు పిల్లలకి ఈ బెల్లంతో చేసిన పల్లీ చిక్కీలని పెడితే చాలా హెల్తీగా ఉంటారు పల్లీ చిక్కీలని పక్కా కొలతలతో ఇలా చేయండి చాలా బాగా అయితే వస్తాయి ఒక కప్పు వేరుసన గుళ్ళను తీసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం తీసుకోవాలి అంటే మనం తీసుకున్న కప్పుకి కొంచెం వెల్త్గా తీసుకుంటే సరిపోతుంది బెల్లము మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో వేరుశనగ గుళ్ళు అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి అంటే బెల్లము కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని వేసన గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పల్లీలు చల్లగా అయిపోయిన తర్వాత పొట్టు తీసుకోవాలి పల్లీలు పొట్టు పోవడానికి చాలామంది ప్లేట్లో వేసుకొని చెరుగుతారు అలా చేయకోకుండా ఇలా చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది పల్లీల్ని జాలీకట్లో వేసుకొని ఇలా చేసుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది కొంచెం పొట్టు కూడా అయితే పల్లీలకి ఉండదు అంత బాగా వచ్చేస్తుంది పొట్టు అనేది చూడండి పొట్టు అనేది కిందకు వచ్చేసింది పల్లీల్లో కొంచెం కూడా పొట్టు లేదు తెలియని వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ప్లేట్కి కొంచెం నెయ్యి వేసుకొని రాసుకొని ఉంచుకోవాలి ఇలా నెయ్యిని ప్లేట్కి అప్లై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ప్లేట్ని మనం వేరుశెన గుళ్ళకి కప్పుని యూస్ చేసినట్లయితే కప్పుతోనే తీసుకోవాలండి బెల్లాన్ని అలాగే గ్లాస్తో తీసుకుంటే కనుక గ్లాస్తో తీసుకోండి ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి దీనిలో కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి మంటని సిమ్లో ఉంచి బెల్లాన్ని కరగనీయాలి బెల్లం కరిగేదాకా గరిటితో కలుపుకోవాలి మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా పాకం వచ్చిందో లేదో అనేది చూద్దాము ఇలా ఉంటే పాకం ఇంకా రానట్టండి మనకి పాకం వచ్చిందా లేదా అనేది తెలియాలంటే పాకం వేసిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత మనం దాన్ని తీసుకుని ఇలా విరిపితే సౌండ్ అనేది వస్తుంది పాకం అలా సౌండ్ వస్తేనే చిక్కీలు బాగా వస్తాయి బెల్లం పాకంలో పావు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి తరువాత పావు టేబుల్ స్పూను సోడా వేసుకొని కలుపుకోవాలి తినే సోడా వేయటం వలన పాకం గుల్లగా వస్తుంది ఆ తరువాత పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇంతకుముందు నెయ్యి రాసుకొని ఉంచుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే గుత్తుతో కానీ లేదంటే చపాతీ కర్రతో కానీ దాన్ని సాఫ్ట్గా చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా చేసుకున్న తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చాకుతో కట్ చేసుకోవాలి ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పల్లి చిక్కీలని చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో అంతేకాదండి తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటాయి ఇవి బెల్లంతో చేసినవి కాబట్టి హెల్త్కి చాలా మంచిది పిల్లలకి రోజుకొకటి పల్లీ చిక్కీలు ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు అలాగే పెద్దవాళ్ళు కూడా రోజుకొకటి పల్లి చిక్కి తింటే చాలా మంచిది ప్లీజ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి